నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బూస్టర్ డోసు కోవిడ్కి బూస్టర్ డోసు అనగా మూడవ డోసు ఇప్పటికే రెండు డోసులు అయిపోయినాయి కోవిషీల్డ్ ఏమో మొదటి డోసు తర్వాత మూడు నెలల తర్వాత పన్నెండు వారాల తర్వాత రెండవ డోసు ఈ కోవిషీల్డ్ రెండవ డోసు విషయంలో కూడా పునఃసమీక్షించమని వైద్యులు శాస్త్రజ్ఞులు కూడా కోరుతున్నారు గతంలో వలే పన్నెండు వారాలకు కాకుండా రెండవ డోసు నాలుగు ఆరు వారాల మధ్యకి తగ్గించండి అని అడుగుతున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది కోవాక్సిన్ భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ ఈరోజు దేశంలో సమృద్ధిగా లభిస్తూ ఉంది ఏ మాత్రం కొరత లేదు మన భారతదేశానికి సరఫరా చేయటమే కాదు ప్రపంచ దేశాల్లో వంద దేశాలకు ఎగుమతి చేసే శక్తి ఉంది కోవాక్సిన్ అయితే మొదటి డోసు తర్వాత రెండవ డోసు ఇరవై ఎనిమిదో రోజుకు వేసుకోవాలి అమెరికా బ్రిటను ఫ్రాన్సు జర్మనీ జపాన్ లాంటి అగ్ర రాజ్యాలు మూడవ డోసు మూడవ డోసునే బూస్టర్ డోసు అంటారు రెండవ డోసు వేసుకున్న తర్వాత ఆరు నెలలకు వేసే డోసుని బూస్టర్ డోసు అంటారు అది ముందు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రారంభించారు వృద్ధులతో పాటు షుగరు బీపీ టీబీ క్యాన్సరు స్థూలకాయము భారీ కాయము థైరాయిడు కిడ్నీ జబ్బులు అవయవాల మార్పిడి చికిత్సలు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వటం ప్రారంభించారు తదుపరి మూడవ డోసు అందరికీ ఇవ్వాలన్నారు భారతదేశంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతీయ వైద్యుల సంఘం ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముందు హాస్పిటళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు పారామెడికల్ సిబ్బంది పారిశుధ్య సిబ్బందికి తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి దీర్ఘకాల వ్యాధులు వాళ్ళకి ముందు ఇవ్వండి అని చెప్పి కోరారు దానికి ప్రధానమంత్రి గారు మోదీ గారు ఒక నిపుణుల కమిటీ శాస్త్రజ్ఞుల కమిటీని నిర్ణయం తీసుకోమని వారికి నిర్ణయాధికారం ఇచ్చారు కమిటీ సమావేశమైంది వాళ్ళు చర్చోపచర్చలు చేశారు ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు ఇప్పుడు మనకి అవసరానికి మించి భారతదేశం టీకాలు కోవిడ్ టీకాలు ఉత్పత్తి చేస్తూ ఉంది జనవరి నాటికి దీని కాలపరిమితి తయారైన తర్వాత తొమ్మిది నెలలే పనిచేస్తుంది జనవరి నాటికి దాదాపు ముప్పై కోట్ల డోసుల టీకాలు వృధా అయిపోతాయి అంటే కాలపరిమితి ఎక్స్పైరీ అయిపోయి పనికి రాకుండా పోతాయి కనుక ఇంకా రెండు నెలల సమయం ఉంది మూడవ డోసు బూస్టర్ డోసు మనం ప్రతిపాదించడం ద్వారా జనవరిలో ఎక్స్పైర్ అయ్యి వృధా అయ్యే టీకాలను మనం భారతదేశంలో బూస్టర్ డోసు మూడవ డోసు అన్నా ఇవ్వాలి లేదు ఇతర దేశాలకు ఎగుమతి అన్నా చేయాలి లేదంటే మనకు తీరని నష్టము సంభవిస్తుంది ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ తయారు చేస్తారు ఆయన మాకు గవర్నమెంట్ ఆర్డర్లు పెట్టలేదండి మేము ఉత్పత్తిని నిలుపుదల చేసేస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాడు అందుచేత ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నీ కూడా బూస్టర్ డోసు మూడో డోసు ఇస్తున్నారు కనుక మన దేశంలో కూడా ఇస్తే బాగుంటుందని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి అయితే ఇప్పటికే అనధికారికంగా చాలామంది మూడవ డోసు వేసేసుకున్నారు ఎవరు వేసుకున్నారు హాస్పిటల్స్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు లేదు పరపతి గలవాళ్ళు ఇప్పుడు ఉదయాన్నే ఒక కోవిడ్ టీకా సీసా ఓపెన్ చేస్తాం సాయంత్రానికి కొన్ని డోసులు మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన డోసులను వృధా చేయకుండా ఎవరికొవరికి ఉపయోగిస్తున్నారు ఆ విధంగా మనకు ఉన్న కోవిన్ యాప్లో రెండు డోసులకే అనుమతి ఉంది దాంట్లో మూడవ డోసు వేసుకోవడానికి అవకాశం లేదు ఈ మూడవ డోసు అనధికారికంగా వేసుకుంటున్నారు చాలామంది వేసుకున్నారు సరే వేసుకుంటే దానివల్ల నష్టమేం లేదు ఆరు నెలల తర్వాత మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది ఈ ఒమిక్రాన్ అనేది ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కేసు వచ్చింది భారతదేశంలో నలభై నాలుగు కేసులు ప్రపంచ దేశాల్లో నాలుగు వేల కేసులు అరవై ఆరు రాష్ట్ర అరవై ఆరు దేశాలకు విస్తరించింది ఇటువంటి సందర్భంలో బ్రిటన్లో ఇప్పటివరకు ఒమిక్రాన్ వచ్చి ఒక్కరు కూడా మరణించలా నాలుగు వేల మందికి వచ్చిన స్వల్ప లక్షణాలు సీరియస్ కాదు ఆక్సిజన్ పడిపోదు వెంటిలేటర్ అవసరం లేదు అని అనుకున్న తరుణంలో ఓమిక్రాన్తో ఒక వ్యక్తి మరణించాడు బ్రిటన్లో అందుచేత మూడవ డోసు బూస్టర్ డోసు పరిశీలిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి డోసు టీకాలు వేయటానికి భారత్ బయోటెక్నిక్ కోవాక్సిన్ టీకా సిద్ధం చేసింది అక్టోబర్ మూడున కేంద్ర ప్రభుత్వం ఔషధని కేంద్ర ఔషధ నియంత్రణ శాఖ ఆమోదం పొందింది అయినా ఇప్పటి వరకు రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి టీకాలు ఇంకా ప్రారంభం కాల కనుక ఇటువంటి సమయంలో ఇప్పుడు ఓమిక్రాన్ కేవలం వృద్ధులకు దీర్ఘకాల వ్యాధుల వాళ్ళకే కాదు స్కూల్ పిల్లలకు వస్తూ ఉంది కాలేజీ పిల్లలకు వస్తూ ఉంది ఏ జబ్బు లేకుండా యువతీ యువకులకు వస్తూ ఉంది కనుక అన్ని వయసులో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది కనుక రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి కూడా టీకాలు తక్షణమే ప్రారంభించవలసిన అవకా అవసరం ఉంది ఇప్పటివరకు భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల డోసులు టీకాలు వేయటం జరిగింది టీకాల కొరత ఏమాత్రం లేదు కొంతమంది ఒక డోసు వేసుకుని రెండో డోసు ఏం లేదు లేని వదిలేశారు మీకు గతంలో కేటాయించిన డేటు బారైనా మీ కేటాయించిన డేట్ తర్వాత నెల రెండు నెలలు మూడు నెలలు అయినా ఇప్పుడు వేసుకోవచ్చు రెండవ డోసు ఆలస్యంగా వేసుకున్నా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీ డోసు రెండవ కంపెనీ డోసు మారినా పర్వాలేదు మొదటి డోసు రెండవ డోసు కోవిషీల్డ్ వేసుకున్నారు ఆరు నెలల తర్వాత వేసే మూడవ డోసు కోవాక్సిన్ వేసుకున్న సురక్షితమే దానికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో కంపెనీ మారితే ఏమైనా అనర్ధాలు ఉంటాయా అనే ప్రయోగాలు జరిపారు ఇప్పటి వరకు కంపెనీ మారినంత వలన ఏ విధంగా అనా అనర్థాలు లేవు అనారోగ్యం రాలేదని నిర్ధారణ చేశారు కనుక రెండు డోసులు కోవిషీల్డ్ వేసుకుని మూడవ డోసు కోవాక్సిన్ వేసుకోవచ్చు అందుచేత మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం మూడవ డోసు వేసుకోండి అని చెప్పగానే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు సమీపంలో ఉండగానే ఉన్న అన్నిటిలో మూడవ డోసు వేసుకోండి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా కోవిడ్ టీకాలు వేసుకోవాలి గర్భవతులు బాలింతలు కూడా కోవిడ్ రెండు డోసులు టీకాలు వేసుకోవాలి ఒక్క డోసు వేసుకుంటే పని చేయదు నూతనంగా పెళ్ళైన వధూవరులు కొన్ని అపోహలు ఉన్నాయి ఈ కోవిడ్ టీకా వేసుకుంటే మాకు పిల్లలు పుట్టడానికి ఏమైనా అభ్యంతరం అభ్యంతరం లేదు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ చికిత్సలు చేయించుకునే వాళ్ళు కూడా కోవిడ్ టీకాలు వేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి బూస్టర్ డోసు మూడవ డోసు ప్రపంచంలో ఉండే అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందిన దేశాలన్నీ వాడుతున్న దృష్ట్యా భారతదేశంలో కూడా అవసరమని చెప్పి వై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు శాస్త్రజ్ఞుల యొక్క తుది నిర్ణయం కోసం దేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు